హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను శనగపప్పు వడ ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక 1/4 కిలో శనగపప్పు తీసేసుకొని నానబెట్టుకోవాలి. 3 అవర్స్ నానాలండి శనగపప్పు. నాన్న తర్వాత ఒక 10 పచ్చిమిరపకాయలు వేయాలి దాంట్లో. అవి రెండు కలిపేసి గ్రైండ్ చేసుకోవాలి చక్కగా మెత్తగా. చూడండి, కొంచెం పప్పు కొద్దిగా ఉండాలి. మొత్తం ఇలాగే గ్రైండ్ చేసుకోవాలండి. ఈ స్నాక్స్కి బాగుంటాయండి తినడానికి. అప్పుడప్పుడు తినేయాలి, వన్ డేనే తినాలి, ఇంకా నెక్స్ట్ డే తినడానికి ఉండదు. అందుకని ఎంత కావాలో అంతే వేసేసుకోవాలన్నట్టు. 1/4 కిలో అయితే ఒక మోతాదులో ఉంటుంది, 4 మెంబర్స్కి అయితే సరిపోతుంది కదా. అట్లని చూసారా, మొత్తం అంతా గ్రైండ్ చేసేసాను. దీంట్లోకి అన్ని ఉప్పు కారం కొంచెం వేసుకోవాలండి. మళ్ళీ సాల్ట్ ఒక 2 స్పూన్లు వేస్తున్నాను నేను. చూసారా, సాల్ట్ వచ్చేసింది. మసాలా అండి ఇది, గరం మసాలా పౌడరు, ధనియా పౌడరు. ఇలాగే కారం కూడా కొంచెం ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. పసుపు వేసేసుకోవాలి 1/2 స్పూను కలర్ కోసము. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి 1/2 స్పూన్ వేస్తున్నాను కారం. దీంట్లోకి కరివేపాకు అండి సన్నగా కట్ చేసేసి వేసుకోవాలి. ప్రత్యేకంగా ఏంటంటే కొంచెం అల్లమిరపకాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. దీంట్లో మెయిన్ ఒకటి ఇంకా తోటకూర అండి, సన్నగా కట్ చేసి దీంట్లో వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా సన్నగా తరిమి పెట్టుకొని ఒక 2 గడ్డలు పడతాయి దీంట్లోకి, సన్నగా చేసి వేసుకోవచ్చు. తోటకూర అయితే ఒక కట్ట అండి. చూసారా, సన్నగా చేశాను. ఉల్లిపాయలు కూడా బాగుంటాయి, క్రంచి క్రంచిగా వస్తుంది ఉల్లిపాయలు వేస్తే. అన్నీ కలిపేసి మొత్తం కలిపేసి వేసుకోవాలి బాగా. చూసారా, అలా కలిపేసుకొని కడాయి పెట్టేసుకొని నూనె పోసేసుకోవాలండి. ఇవన్నీ కలిపిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు. చూసారా, బాగా కలిపేసుకుంటే బాగుంటుంది. ఎక్కువసేపు ఉంచకూడదండి, కలిపిన తర్వాత వాటర్ వచ్చేస్తుంది. వెంటనే వేసేసుకోవాలి వడలు. వేడివేడిగా తినేయచ్చు, చక్కగా ఉంటాయి. చూడండి, సన్నంగా నొక్కేసుకుంటే బాగుంటుంది. చేత్తోనే నొక్కేయచ్చు, కవర్ అవసరం లేదు. చూసారా, మందంగా ఏం నొక్కొద్దండి, కొద్దిగా సన్నగా ఉంటే బాగుంటుంది. చూడండి, ఒక్కొక్కటి వేసేసుకోవాలి ఇలాగన్నీ. రెడ్ వచ్చేటట్టు స్లిమ్లో పెట్టి కాల్చుకోవాలండి, పెద్దగా పెట్టకూడదు మంట, లోపల ఉడకాలి కదా. అందుకే చిన్నగా పెట్టాను మంటని. వేయకముందు పెద్దగా పెట్టాలి, వేసిన తర్వాత చిన్నగా చేసేసారు దాన్ని. ఒక 5 మినిట్స్ పైనే పడుతుందండి ఇవన్నీ కాలడానికి, 1 వాయికి. చూసారా, బాగుంటుంది. ఇలా చేస్తుంటే అలా తినేస్తే బాగుంటుంది. చేయగానే పెట్టేసేయాలి పిల్లలకి స్నాక్స్. సాస్ అయినా పెట్టుకోవచ్చు, పచ్చడి కూడా పెట్టుకోవచ్చు అండి. ఆల్రెడీ నేను పచ్చడి చేశాను, చూపిస్తాను. కొబ్బరి పచ్చడి చేశాను, చూపిస్తాను. చూడండి.